నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఒక వార్త వెలువడితే ఒక సంచలనంగా మారి అదొక చర్చనీయాంశంగా మారుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అని సార్ అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో. ఒక గాసిప్ వచ్చింది అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు క్లారిఫై చేయలేకపోతున్నారు. అంటే ఈ ఇండస్ట్రీ కెమెరా ముందుకు వచ్చి మేము ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలి అని హీరోలు కూడా చాలా మంది అనుకుంటున్నారు. అది అయితే కానీ ఏమైతుంది అన్నట్టు. అదే మీ గాసిప్స్ సమాధానం ఇస్తూ పోతే ఇక షూటింగ్లు చేసే టైం కూడా ఉండదు. ఈ గాసిప్పులకు మన సమాధానం, ఈ సెలబ్రిటీస్ కరెక్ట్ గాసిప్స్కి సమాధానం ఇస్తూ పోతూ ఉంటే ఇక వందల వేలు ఎవరు ఎంతమందికి ఇస్తారు? ఇచ్చుకుంటే జీవితం సరిపోద్ది. ఇక ఏ షూటింగ్ లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చొని వెళ్ళే సమాధానం ఇస్తానని కూర్చోవాలి. అది ఈ అలగా గాసిప్స్కి పెద్ద స్పందించలేము. స్పందించేది ఎప్పుడు రీజనబుల్ ఒక పాయింట్ ఉంటే స్పందించాలి, అంతే. స్పందించి ఇప్పుడు దీని అమీర్ ఖాన్ సినిమాకి చిరంజీవి సపోర్ట్ చేశారు, దానికి స్పందించారు, దానికి సమాధానం చెప్పాలి. అది మామూలు ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక భారతదేశాన్ని అవమానించాడు వాడు, ఒక హిందూ మతాన్ని కించపరిచాడు వాడు, ఒక సెంటిమెంట్స్ దెబ్బకొట్టాడు, భారత జాతి యొక్క ప్రతిష్ట దెబ్బతీశాడు. కనుక అలాంటి వాడిని మీరు ఎలా సమర్థిస్తారు? మీరు భారతీయులే కదా. నీ తల్లిని అవమానిస్తే నేను నీకు బాధ లేదా? హిందూ నీ మతాన్ని కించపరిచి హీనపరిస్తే నీకు బాధ కలగలేదా? ఆ బాధపడిన వాళ్ళకు ఇది నీకు తాకలేదా? ఏదో సినిమా మేము ఆర్టిస్టులు అది ఇది అంతేనా? దేశము మతము ప్రజలు ఈ స్థాయికి వచ్చాక మీరేదా అని అడుగుదానికి స్పందించాలి. ఇలాంటిది అయితే ప్రతిదానికి స్పందించలేరు కదా. ఇప్పుడు ఆ స్పందించి అమెరికాను నన్ను క్షమించండి, నేను ఇంటెన్షనల్గా చేయలేదు, ఏదో దానివల్ల ఎవరన్నా బాధపడితే నన్ను క్షమించండి, నా సినిమా చూడండి అని ఇప్పుడు బతిమాలు. ఈ బతిమాలుకునేది ఏదో ఆరంభంలోనే ఆ తప్పు జరిగినప్పుడే క్షమాపణ కోరుంటే. ఐ సల్యూట్ మదర్ల్యాండ్, ఐ సల్యూట్ ఇండియన్ ఫ్లాగ్, ఐ సల్యూట్ ఇండియన్ పీపుల్, ఐఎమ్ సారీ. ఏదో ఒక ఎక్స్టెంపోర్ ఎమోషన్ ఏదో మాట్లాడేశారు నా భార్య పిల్లలు, వాళ్ళకి తెలియక మాట్లాడారు, క్షమించండి అంటే అయిపోయింది ఆ రోజు. నువ్వు ఇక చేయకుండా ఈ సపోర్టెడ్ ఇట్ సపోర్ట్ ఏంటి. నెక్స్ట్ అక్కడి నుంచి భార్య పిల్లలు తీసుకుని టర్కీకి వెళ్తుంది. టర్కీ రాజు గారితో పెద్ద ఆలింగనాలు చేసుకుని టర్కీనేమో ఈ దేశ ద్రోహ, ఈ దేశాన్ని ద్రోహంగా చూస్తా, ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే నిరంతరం ఇండియాకి ద్రోహం చేస్తుంది ఆ పార్టీ, ఆ దేశం. ఆ దేశం వెళ్ళి గొప్ప దేశం ఆ రాజును కౌగులించుకొని నాకు ఇక్కడ ఉంటే నాకు ప్రశాంతతగా ఉంది, ఇది గొప్ప దేశం అంటావా? కానీ అమెరికాన్కి ఎప్పటి నుంచో ఇట్లాంటి రూమర్ ఉంది కదా సార్, ఎప్పుడు ఇలాగే కామెంట్స్ చేస్తారు, ఎప్పుడు ఇలాగే ఇలాంటి సినిమాలు చేస్తారని కామెంట్ చేస్తారు. వాడు దేశద్రోహి, దేశద్రోహి మతద్వేషం వాడు. వాడు భగవంతుడు వాడికి సక్సెస్ ఇచ్చారు, మనం ఆలోచించలా. వాడికి అభిమానించారు మన భారతీయులు, వీడు ముస్లిము వీడికి ఆ మతద్వేషం ఉందని ఆలోచించలా. మనం ఒక భారతీయుడిగానే చూసాం. వాడు పాము పాలు పోసి పెంచిన విషం కక్కుదని వాడిని ఇంత ఆదరించి అభిమానించి ఇంత హీరో చేస్తే వాడు విషమే కక్కాడు ఈ దేశం మీద, ఈ దేశాన్ని అవమానపరుస్తూ మాట్లాడు. ఎట్లా మాట్లాడతాడమ్మా? ఇక్కడ వివక్ష ఉందని, వివక్ష ఉంటే నువ్వు అసలు హీరో అవ్వగలవా? నువ్వు ఇంత స్థాయికి వెళ్ళగలవా? ఆలోచన ఉండాలి కదా. మరి తినంటి వాసాలు లెక్క పెట్టడం, తల్లిపాలు దగ్గర రొమ్ము కుదరడం అంటే ఇదే. అదే భూదేవి ఒకసారి అందట, నా మీద బరువు ఎక్కువగా ఉంది, నేను మోయలేకపోతున్నాను, బరువు తగ్గించండి అని భూదేవి అడిగిందండి దేవదేవుడిని. ఎవరిని తగ్గించమంటావని దేవదేవుడు అడిగాడు. అడిగితే దేవదేవుడు అంటే ఏం లేదు, నేను వ్యభిచారిని భరిస్తాను, దొంగను భరిస్తాను, హంతకులను భరిస్తాను, వీళ్ళెవ్వరు నా మీద నడుస్తున్నా భరిస్తున్నాను, బలం అనిపించినా భరిస్తాను, కానీ విశ్వాసఘాతకులను మాత్రం భరించలేకపోతున్నాను, వాళ్ళని మాత్రం నా మీద నడవనికుండా వాళ్ళని తీసేదేవా అని అడిగిందట. అలాంటి భూమాత భరించలేని విశ్వాసఘాతకుళ్ళు వీడొకడు, అమెరికాను ఒకడు. వాళ్ళని సమర్థించే వాళ్ళని మరి ఏమనాలి?